పేదవాడి గుండె చప్పుడులోంచి పుట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని పిఠాపురం కోఆర్డినేటర్ పెండెం దొరబాబు అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 9వ ఆవిర్భావ వేడుకలు పిఠాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. పెండెం దొరబాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేశారు. అనంతరం కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో మొగలి బాబ్జీ, వజ్జా పెద్దకాపు, జువాది నాయుడు, పశ్చిమ జ్యోతి తదితరులు పాల్గొన్నారు.9 సంవత్సరాలు కావస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి. తప్పనిసరిగా ఈ పిఠాపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీతో నెగ్గడం ఖాయం. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం. తూర్పు సెంటిమెంట్గా నిన్న కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ మీటింగ్ చేయడం, ఇక్కడ పార్టీ ప్రారంభించారు. అదేవిధంగా శంఖారావం కూడా ఎలక్షన్కి ఏదైతే నిన్న మీటింగ్ రావడం, ఇక్కడే శంఖారావం పూరించడం నిజంగా ఇది యాదృచ్ఛికం. యాదృచ్ఛికంగా కూడా తిన భగవంతుడు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆశీస్సులతోటే నిన్న జరిగినటువంటి కార్యక్రమం చూస్తే ప్రతి ఒక్కరూ కూడా ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకుందామనే వాతావరణం ఈరోజు ప్రజల్లో కనపడుతుందనే దానికి నిన్న మీటింగే తార్కాణం. రాబోయే రోజుల్లో ఒక స్వర్ణయుగం చూడబోతా ఉన్నాం. ఆ రోజు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి ఏ రకంగా స్వర్ణయుగం చూపించారో దానికి మించి జగన్మోహన్ రెడ్డి గారు స్వర్ణయుగం చూపిస్తారనే ప్రజల నమ్మకంతో ఉన్నారు. ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయని ఈ రోజున ఎలక్షన్లు డిక్లేర్ చేయడం, ఇంకా తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం ఖాయం, ఇక్కడ స్థానిక శాసనసభ్యుడిగా మనం ఎన్నికవడం ఖాయం అని చెప్పేసి అత్యధిక మెజార్టీ ఇస్తారు అనే నమ్మకం ఈరోజు ప్రజల యొక్క విశ్వాసం చూస్తే తెలుస్తూ ఉంది. ఈ రోజున పిఠాపురం నియోజకవర్గంలో ఇంత పండగ వాతావరణంలో మా కార్యకర్తలు అందరూ కూడా ఈ ఆవిర్భావ దినోత్సవాన్ని ఇంత ఉత్సాహంగా చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ. ఓట్లను నోట్లతో వెలగట్టే ధైర్యం రాజకీయ నాయకులకు ఎక్కడి నుంచొచ్చింది? నోటు కోసం ఓటును అమ్ముకోవడం వ్యక్తిత్వాన్ని తాకట్టు పెట్టడం కాదా? డబ్బుతో గెలుస్తామనుకునే నాయకులకు గుణపాఠం చెప్పలేమా? రండి, మార్పు కోసం కలిసి కదురుదాం. స్వచ్ఛ సమాజం కోసం స్వచ్ఛ పాలిటిక్స్ 1-3 టీవీ మీతోనే, మీ వెంటే.